నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పరిధిలో ఇంకా నిర్మాణ పనులు ప్రారంభం కాని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని, పూర్తయిన భవనాలు సంబంధిత శాఖలకు అప్పగించాలని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి తెలిపారు. భవన నిర్మాణ పక్షోత్సవాలలో భాగంగా ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. భవన నిర్మాణ పక్షోత్సవాలు జగనన్న స్వచ్ఛ సంకల్పాలలో భాగంగా ఆత్మకూరు మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచులతో, పంచాయతీ కార్యదర్శులతో, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో జిల్లా పంచాయతీ అధికారిని ధనలక్ష్మి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో నిర్మాణంలో ఉన్న సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు మొదలైన నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. గ్రామాలలో పారిశుద్ధ్య లోపం లేకుండా పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సర్పంచులు సమన్వయంతో పరిష్కరించాలని కోరారు. అందరికీ నమస్కారము. భవన నిర్మాణ పక్షోత్సవాలు మరియు జగనన్న స్వచ్ఛ సంకల్పాన్ని విజయవంతంగా నిర్వహించాలి, దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మన ఎంపీడీఓ గారు, ఈఓఆర్డీ గారు, అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏఈపిఆర్, ఏపీఓ వీళ్ళ యొక్క సారథ్యంలో గ్రామ పంచాయతీల యొక్క సర్పంచులు, పంచాయత్ సెక్రటరీలు, అదేవిధంగా సెక్రటేరియట్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం కోసమని చెప్పి ఈరోజు పీడీ వర్మ గారు, నేను స్వయంగా ఆత్మకూరు మండలంలో ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎక్కడైతే నాట్ స్పాటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయడంతో పాటు సైట్ ఇష్యూస్ అన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి యొక్క సహకారంతో క్లోజ్ చేసుకుని కంప్లీట్ అయిన భవనాలన్నింటినీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్కు ఇమ్మీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి ఇద్దరము కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా మనకు గ్రామ సచివాలయాలు, బిఎంసీ ఫస్ట్ ఫేజ్లో శాంక్షన్ అయినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము జూన్ 30 లోపల కంప్లీట్ చేయాలని చెప్పి మనకు సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. సో జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి మండలానికి, ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా టీములు ఏర్పాటు చేస్తున్నారు కలెక్టర్ గారు. అందులో భాగంగానే మనము రివ్యూస్ అనేటివి టేకప్ చేయడం జరుగుతోంది.